పాకలు పాపుల పాలిక రక్షకుడు నవ్వెన తల్లి యోగినిలో భయము లేదు మన కిలలు జయము 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 గమనించానంటే కొంతమంది నిద్రపోతం గమనించారన్నమాట లోపలికి వస్తున్నప్పుడు. కాబట్టి మనం సేవకులు కాబట్టి నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోనండి. రాత్రి మాకు సత్రింపల అవకాశాల కందుల వారి పాలనలో ఆ కూడిక ముగించుకొని 1-2 గంటలకు ఇంటికి వచ్చాం. మళ్ళీ పొద్దున్నే పనులు చూసుకొని మొన్న 3 మీటింగ్లు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 9 గంటలకు ఎక్కడంటే రొంపుచర్ల మండలంలో జరిగింది. అక్కడ నుంచి వరకు 3 అయింది. కాబట్టి ఈరోజు రాత్రితోటి లింగంగుండ వారి పాలన ఒకటి చేరుకుని దానియేలు గారి చర్చిలో ఉంటుంది. దానితో నాకు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ సెలవుస్ అన్ని అయిపోతాయి. రేపు మాత్రం రెస్ట్ తీసుకోవచ్చు. కాబట్టి నా పేరు జేమ్స్ భాస్కర్. మాది గుంటూరు. గుంటూరు కీర్తన టీవీలో వస్తూ ఉంటాయి మా కార్యక్రమాలు ఎప్పుడు కూడా. ఇంకా నేషనల్ ఛానల్కి వెళ్ళలేదు కాబట్టి లోకల్లో చెప్తూ ఉంటాను. ప్రభు కృపల బయట దేశాలకు వెళ్ళాను. ఆ దేశాల్లో మరి ఆయా దేశాల్లో దేవుని సువార్త అందించాను. కాబట్టి ఇక్కడ రావడం చాలా గొప్ప సంతోషం. ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్ వస్తుంది. క్రాస్ మినిస్ట్రీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సరే, దేవుని వాక్యం చూద్దాం. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసిన ముగించేస్తాను. లెట్ అస్ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పెడదాము. కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. లోకసువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను గమనించండి. దేవుని దూత గబ్రియేలు పరలోకమును దిగొచ్చి మాట్లాడుతున్న మాటలు ఏం చెప్తున్నారు మొట్టమొదటి అంటే భయపడకుడి. ఇప్పుడే పాట పాడాం కదా, భయము లేదు మనకిలలో. కాబట్టి కూర్చున్న సేవకులు అందరం విశ్వాసం కావచ్చు, సేవకులన్న కావచ్చు, నిజంగా చెప్పగలమా మాకేం భయం లేదని? చాలా మందికి ఇక ఇల్లుండే పండగ, ఇంతవరకు ఏం జరగలేదే, ఇంతవరకు ఏం కార్యం జరగలేదే, ప్రతి ఒక్కరికి గుండెల్లో రైలు పరిగెత్తా ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు పుట్టుక ఏం చేస్తుందంటే, క్రిస్మస్ ఏం చేస్తుందంటే, మన జీవితాల్లో ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుంది. క్రిస్మస్ దేవుని దూత ప్రకటిస్తూ ఉన్నా భయపడకుడి,
కాబట్టి మూడు విషయాలు జ్ఞాపకం చేస్తా. మనుషుల జీవితాల్లో ఉన్న మూడు జీవితాలు, ఫీర్ ఆఫ్ టుమారో, రేపటి గురించిన భయము, జీవితం గురించిన భయము, ఎలా జీవించాలి ఎలా భుజించాలనే భయము. రెండోది ఫీర్ ఆఫ్ మ్యాన్, మనుషుల వలన భయము, చుట్టూ ఉన్న ప్రజల వలన భయము. మూడోది ఫీర్ ఆఫ్ డెత్, మరణ భయము. మనుషులు ఈ మూడిట్లో చిక్కుకొని ఉన్నారు. కాబట్టి దేవుని దూత క్రీస్తు పుట్టుక ఏం చేస్తుందంటే మనను ప్రతి భయాల నుంచి విడిపించునుగాక. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయము అలముకొని ఉంది, ఏదో ఒక భయం మనుషులను వేధిస్తూ ఉన్నది. కాబట్టి మొట్టమొదటి మాట దేవుని దూతలు చెబుతున్న మాట ఏమిటంటే భయపడకుడి, భయపడవద్దు. కాబట్టి సాధారణంగా మన సేవకులు చెబుతూ ఉంటాం, వింటూ ఉంటాం, 365 సార్లు దేవుడు రాయించాడు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. కానీ మన జీవితంలో ఇది మనం బ్రతుకున్న కాలం ఈ భయం అనేది ఉంటూ ఉంటూ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కొంతమంది పరీక్షిస్తూ ఉంటాను. ఆయన మంచి మిలిటరీ మ్యాన్, ఏ విషయం కూడా భయపడ్డాడు. నేను ఉండి ఆయన ఒకసారి అట్లా భయపడేసరికి దెబ్బకు భయపడిపోయాడు. ఒక అరగంట భయపడిపోయాడు ఆయన, ఊరగట్లుగా అట్లాగా జస్ట్ షేక్ ఇచ్చేట్లాగా వెంటనే భయపడిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరిలో భయం ఉంటుంది. కాబట్టి భయం గురించి బైబిల్ చెప్తుందో చూద్దాం. మూడు విషయాలు జ్ఞాపకం చేస్తా. నెంబర్ 1, మత్తయి సువార్త 6:34 అంటున్నాడు, రేపటి గురించి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించను, ఎలాంటి కీడు ఆనాటికి చాలను. మనుషులు ప్రతి ఒక్కరము ఏమండి మన జీవితంలో రేపు ఎలాగో మాకు, రేపు ఏమిటి మాకు అని చెప్పేసి అనే భయంలో ఉంటూ ఉన్నారు. ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని వారి జీవితంలో భయపడుతుంటే యేసుప్రభు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు చెప్తున్నాడు, ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు, సిరుని ప్రేమించలేడు, అలాగనే మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండలేడు. కాబట్టి యేసుప్రభు చెప్తున్నాడు, మీకేమి కావాలో తెలుసు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనం కొయ్యవు కొట్టలో కూర్చుకొను. కాబట్టి దైనందిన జీవితంలో మన యొక్క పోషణ విషయంలో, మన కుటుంబ విషయంలో ఏమి ధరించాలి గమనించాలి. చాలా మంచిది, వస్త్రాలు తీసుకోవాలి, వెరీ గుడ్, ఐ అగ్రీ విత్ యూ, అందరికీ నేను దాన్ని ఎక్కువ ఇస్తాను. కానీ ఇదే వస్త్రాలు మళ్ళా చిలకలపేట ఒంగోలు పోయి తీసుకోవడం కరెక్ట్ అంటారా? ప్రశ్న. కాబట్టి చాలా మంది అనుకుంటున్నాం కదా, పండగ పండుగ అందరూ ఇచ్చేది మా బట్టలు అనుకుంటారు. నో, దేవుడు ఎవరు అంటే మన అవసరాలు తీర్చేవాడు. God always meet our needs. మనుషులందరూ పాపములో శాపములో నరకానికి వెళ్తారని వారిని విడిపించడానికి యేసుక్రీస్తు వస్తున్నారు. మరణ భయములో ఉన్నారు మనుషులు. మన చుట్టూ ఒకరికప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనుషుల వలన భయము కదా, మనుషుల వలన భయము. చిన్న పెద్ద ధనవంతులు రాజరికమని ఏమండి భయాలు. కాబట్టి ఈరోజు ఆలోచన చేయాలి, వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, మనం ఎలా బ్రతకాలనే భయం మనను ముందుకు పోరటలేదు. మొదటి పత్రిక 5:7 అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాబట్టి యేసుప్రభు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు, మనకేమి కావాలి, మనకి ఎప్పుడు పంపాలి, మనకి ఎలా చూడాలి. అది గమనించండి, ఆ దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాను 29:5 అంటాడు, ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల అరణ్యములో వారి బట్టలు పాతగిలలేదు, వారి చెప్పులు ఏమండి తెగిపోలేదంటూ ఉన్నాడు. అంటే దేవుడు చూడండి మన గురించి ఎంతగా పట్టించుకునే వాడిగా ఉన్నాడు, కానీ మన జీవితంలో ఎప్పుడు భయం, ఎలా నేను సర్వైవ్ కాగలను, ఎలా ఈరోజు నాకు గడుస్తుంది, ఎలా రేపు గడుస్తుంది, ఎలా వచ్చిన గడుస్తుంది. కాబట్టి భయం ప్రతి ఒక్కరి జీవితాల్లో. కరోనా కాలంలో అందరూ భయపడిపోయారు, కానీ దేవుడు ఒక గ్రామానికి కాదు, ఒక రాష్ట్రం, ఒక దేశానికి కాదు, ప్రపంచాన్నే పోషించాడు. దేవునికి తెలుసు ఏది ఎప్పుడు రాబోతుందో, ఎప్పుడు నా పిల్లలు ఆదుకోవాలో. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, వీఆర్ లిమిటెడ్ బట్ గాడ్ అన్లిమిటెడ్. దేవుడు ఎవరు అంటే సర్వంతర్యం, సర్వశక్తి మంత్రి, ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి మనం మన జీవితంలో దేనికోసం భయపడుతూ ఉన్నాం? వాక్యం అంటుంది మొదటి 5:13 అంటాడు, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమే మనగా. కాబట్టి యేసు ఏమిస్తున్నాడంటే ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. యేసు ఎప్పుడు ధైర్యాన్ని ఇచ్చాడు.
ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. కాబట్టి రేపటి గురించి చాలా మంది భయపడుతూ ఉంటాం. రేపటి మా పిల్లల భవిష్యత్తు ఏమిటి భయపడుతూ ఉంటాం. వాళ్ళ చదువుల గురించి భయపడుతూ ఉంటాం. ఏమన్నా నిజాత గమనించాలి. మన సేవకు వెళ్తూ ఉంటాం, ఇంటికంటే ఆ భార్య ఏమైనా జరిగిద్దో అన్న భయంతో మనం ఉంటుంటుంటాం. నిజాత గమనించాలి. కాబట్టి వాక్యం చూస్తున్నాం ఇక్కడ, భయము భయము భయం. కాబట్టి క్రిస్మస్, క్రీస్తు పుట్టుక ఏం చేస్తుందంటే మనందరినీ కూడా భయాన్ని నుంచి విడిపిస్తుంది. మత్తయి సువార్త 6:23 అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి ఈరోజు మనం వాక్యం చూడాలి. వాక్యం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న భయాన్ని వెళ్ళగొడుతుంది. వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పోషిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే మన అవసరాలు తీరుస్తుంది. రెండోది మనం చూస్తే ఫీర్ ఆఫ్ మ్యాన్, మనుషుల యొక్క భయం. మత్తయి సువార్త 10:28 అన్నాడు యేసయ్య, మరియు ఆత్మను చంపనెరక దేహమనే చంపువారికి భయపడకుడి. ఏంటంట, దేహాన్ని చంపేవారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడుని. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి, కనుక మీరు భయపడవద్దు. యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఈ రోజున మనము భయపడుతూ ఉన్నాం మనుషులకు. ఏమండి, వారు వారిని బట్టి వారి వారి పరిస్థితులు బట్టి మనం భయపడుతూ ఉన్నాం. కాబట్టి భయపడకూడదు. రెడ్డి గారు రండి, పురం పావులు గారు గోడ నుంచి వారు కూడా రావాలి. సిస్టర్ గారు సీనియర్ గారు కూడా పైన కూర్చుంటారు, తయారు ప్లీజ్ కమ్. కాబట్టి క్రీస్తు పుట్టుక ఏం చేస్తుందంటే మనుషుల్లోని భయాన్ని తొలగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏమండి బలవంతులు చూసి బలహీనుల వారు భయపడుతూ ఉంటారు. భయము భయము భయము. యశగ్రంథంలో 51:12 అంటాడు, నేను నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను, చనిపోవు నరునికి తృణమాత్రమైన నరునికి ఎందుకు భయపడదువు, ఎందుకు భయపడతావు. 20 గ్రంథంలో అంటాడు, 20 చెప్తాడు, 20 నేను పంపిస్తున్నాను నువ్వు వెళ్ళు వారికి భయపడద్దు. ఈ రోజున మనుషులను ప్రతి పరిస్థితులు భయపెట్టిస్తూ ఉంటాయి. ఏమండి అక్కడ ఏమి ఉండదు, కానీ మనుషులు ఏమవుతుంటామంటే భయపడుతూ ఉంటాం. యోబు అంటున్నాడు, యోబు గ్రంథంలో 3:25 ఏమి చెబుతున్న మాట, నేను ఏది వచ్చినను బహుగా భయపడుతును, అదే నాకు సంభవిస్తూ ఉన్నది. ఈ రోజున భయం అనేది మన హృదయం నుంచి పెరిగిపోయాలి. క్రీస్తు పుట్టుక ఏం చేస్తుందంటే ప్రతి భయాలను దూరం చేస్తుంది. ఇట్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీ ఫియర్. కాబట్టి యేసు ప్రభు పుట్టుక ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది, కృపనిస్తూ ఉన్నది. కాబట్టి ఏం చూస్తున్నామంటే మనుషులు ఎలా జీవించాలన్న భయము. మనుషులను బట్టి భయపడుతూ ఉన్నారు. అది గమనించండి, నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, యోబు ఏది వస్తుందని అనుకున్నాడో దానికే భయపడుతున్నాడు. దావీదు గ్రంథం మనం చూస్తే దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు రక్షణ, నాకు వెలుగు, నేను ఎవరికి భయపడదును. ఐ విల్ నాట్ ఫియర్ ఎనీవన్. దావీదు ఒకనొక సమయంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరి నమ్మకంగా జీవిస్తున్నాడు. గాడ్ బ్రాట్ హిమ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ యొక్క రాజుగా తీసుకొస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే దావీదు ఏ విషయంలో భయపడాల. గొలియాతును చూసి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం సౌలు అందరూ భయపడుతుండగా దావీదు మాత్రం గంతులేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సేవకులంగా మీ జీవితంలో ఎన్నో భయాలు ఉండొచ్చు. ఈ రోజు క్రీస్తు పుట్టుక మీ జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని పారద్రోలును గాక. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు వారి జీవితాలు వారి కుటుంబంలో వారి యొక్క ప్రతి పరిస్థితిలో ఉన్న భయాలను యేసు ప్రభు వెళ్ళగొట్టును గాక. మన దేవుడు ఎవరు అంటే ప్రతి భయాన్ని భూస్థాపితం చేసే దేవుడు. కాబట్టి మనం ఎట్లా ఉంటామంటే ఏదేదో వస్తున్న వ్యతిరేకతలు మనం భయపడిపోతూ ఉంటాం.
వస్తున్న విగ్రహం మనం భయపడిపోతుంటాం. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, నరులు నాకేమి చేయగలరు. వాక్యం సెలవిస్తుంది కీర్తనకారుడు 118 కీర్తన 6 వచనం చెప్తూ ఉన్నాడు. కాబట్టి భయము మనుషుల వలన, మన చుట్టూ పరిస్థితులు ఎవరి ప్రభుత్వాలు మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు అన్ని మనం భయపెడుతుంటారు. యు నీడ్ నాట్ టు ఫియర్ ఎట్ ఆల్, నువ్వు భయపడిన అవసరం లేదు. మూడవదిగా మనుషులు దేనికి భయపడుతున్నారంటే మరణం అనే భయం, మరణం అనే భయం. ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు పుట్టక మునుపు, యేసు పుట్టిన తరువాత మరణం అనే భయం బైబుల్ సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 2:15 వచనంలో జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. హల్లెలూయా. యేసుప్రభు ఎందుకు వచ్చారంటే మరణ భయములో ఉన్నటువంటి మానవుని దాని నుంచి విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రభు మహాదయ వల్ల 2019 యెరూషలేము ఇజ్రాయెల్ దేశమును 2 దర్శించాను. 2 యేసుప్రభు ఖాళీ సమాధిని చూస్తూ జరిగింది. అక్కడ రాయబడి ఉంటుంది యేసు ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టు లేచి ఉన్నాడు. ప్రపంచంలో మనం చూస్తే అన్ని సమాధులు, అన్ని దేవుళ్ళు మనం చూస్తే అందరూ కూడా లోకాన్ని విడిచిపెట్టని మనం చూస్తాం, కానీ యేసు ప్రభు ఒక్కడే చనిపోయి తిరిగి వచ్చిన దేవుడు. చెప్పులు కనుక్కోదామా. బైబుల్ సెలవిస్తుంది. దావీదు చూస్తే దావీదు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, మరణ ఛాయలో ఇఫ్ ఐ గో షాడో ఆఫ్ డెత్ ఐ విల్ నాట్ ఫియర్. నేను మరణపు లోయ గుండగా వెళ్ళినా నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరించును. యేసుప్రభు జీవితాన్ని మనం చూస్తే, యేసుప్రభు మనం చూస్తే లూకా సువార్తలో 24:6 వచనం చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గల్లీ ఉన్నప్పుడు ఆయన చెప్పింది జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ వాజ్ రోజ్ ఫ్రమ్ ద డెత్, జీసస్ కాంకర్ ద డెత్. యేసుప్రభు మరణపు ముందును మిర్చిన దేవుడు, మరణము తిరిగి లేచిన దేవుడు. ప్రపంచ చరిత్రలో మనం చూస్తే యేసుప్రభులో చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరు లేరు, ఆయన ఒక్కడు తప్ప. కాబట్టి ఆయన మరణం ఏం చేస్తే ఈ డిఫిటెడ్ మరణాన్ని జయించిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి క్రీస్తు పుట్టుక ఇదిగో ప్రజలందరూ కలుగు మహా సంతోషం స్వార్థ మానం. దావీదు పట్టణం మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. భయపడకుడి, డు నాట్ బి అఫ్రైడ్, భయపడవద్దు. ఈ రోజున ప్రతి పరిస్థితులు కూడా భయపడుతూ ఉంటాయి, ప్రతి పరిస్థితి కూడా భయపెడుతుంటాయి. మనము భయపడిన అవసరం, ఎందుకంటే మన పక్షమున ఉన్నవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. బైబిల్లో అనేక మాటలు ఉంటూ ఉన్నాయి. బైబిల్ చెప్తున్నాడు 2 Timothy 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. గాడ్ హాస్ గివెన్ ఏ స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్, దేవుడు మనకు బలమునిచ్చే, ప్రేమనిచ్చే ఆత్మనిచ్చాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 14:19, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవించదరు. 2:18, నేను మొదటి వాడిని కడపటివాడు, జీవించువాడు, మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాల లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మరణించాను, మృతుడయ్యాను, కానీ సజీవుడను. దేవుని పిల్లారా, ఈరోజు ఆలోచన చేయాలి. ఈ సెమీ క్రిస్మస్ లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మన కుటుంబ పరిస్థితులు బట్టి వచ్చే భయాలు, మనుషుల వల్ల కలిగే భయాలు, మరణం వల్ల కలిగే భయాలను యేసుప్రభు పుట్టుక తొలగించి వేసేసింది. యేసుప్రభు పుట్టుక గాబ్రియల్ దూత ప్రకటిస్తున్నాడు, భయపడకుడి, భయపడకుడి. ఎవరు ఈ మాట చెప్పాల చరిత్రలో, ఎవరు మనకు అభయహస్తం ఇవ్వాల, భయపడుతున్న నీకు తోడుకోవాలని చెప్పిన వారు ఎవరు లేరు. ప్రభువా యేసుక్రీస్తు తప్ప ఆయన మాత్రమే చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన చేశాడు, ఆయన లోకానికి వచ్చాడు, లోకంలో జన్మించాడు, 33 యెరూషలేము పట్టణంలో ఇజ్రాయెల్ దేశంలో తిరిగాడు. యూదా చరిత్ర గ్రంథాలు, రోమా చరిత్ర గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, యేసు అనే నరుడు చనిపోయి తిరిగి లేచి ఆకాశంలోకి వెళ్ళాడు అని చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, ఆ యేసు ప్రభు మనం కలిగి ఉన్నామా, మనకున్న భయాలు, మనం దేనికి భయపడుతూ ఉన్నాం, దేనికి భయపడుతున్నాం, దేనికి భయపడిన అవసరం. యేసు ప్రభు నీకు తోడుగా ఉంటాడు. యేసయ్య నా హృదయంలో ఉండండి, నా దగ్గర రండి, నా జీవితం మార్చండి, నాలో మన భయం ఉన్నది దాన్ని తొలగించుకున్నప్పుడు తప్పకుండా దేవుడు తొలగిస్తాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించను గాక. ఆమేన్. ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ సమయం మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి, కనికరించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సేవకులు, సంఘం, విశ్వాసం అయ్యా అదిగో తండ్రి, దైవ సేవకులు ముదుమట దైవ సేవకులు రాబర్ట్ గారిని బట్టి అయ్యా అదిగో తండ్రి, అయ్యా మా మధ్యలో ఉన్నటువంటి ప్రభువా మీ దాసులు రోషయ్య గారిని బట్టి అయ్యా అదిగో తండ్రి, అయ్యా ఇక్కడ బట్టి ప్రతి ఒక్కరిని బట్టి, పెద్దలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
మా జీవితంలో క్రీస్తు పుట్టుక ప్రతి భయాన్ని పారద్రోలును గాక. మా సేవా జీవితంలో మనుష్యుల వలన భయాందోళన వలన ప్రతి పరిస్థితిని యేసయ్య మార్చి వెయ్యును గాక. యేసయ్య పుట్టుక మా సంఘాలలో, మా పరిచయలు, మా కుటుంబాల్లో, మా సమాజంలో ఉన్న ప్రతి భయాన్ని వెళ్ళగొట్టును గాక. ఓ నీకు స్తోత్రాలు, మహిమ, గర్జ, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు మరి అయ్యగారి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అది మంచి హల్లెలూయా చెప్పండి అందరు. హల్లెలూయా. మనందరం ఎదురు చూస్తున్నాం అయ్యారు కోసం. 11:30 మొదలు పెట్టాం. మరి అయ్యారు ఇప్పుడు ఎంతసేపు ఇష్టం కూడా నాకు బాగాలేదు. ఎన్నో ప్రోగ్రాములు ఉంటాయి, ఎదురు చూస్తుంటారు కనుక. మరి అయ్యారు ఇది ఒక్కటైతే కాసేపు కూర్చుని ఉంటారు, చాలా ఉన్నాయి. అందుకని మరి త్వరగా అయ్యారు మరి నాలుగు మాటలు చెబుతారు. ఈ ముందు ఈ ప్రభు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే బంగారము, పోడము, సామరాలు తెచ్చారు. మరి ఇప్పుడు కాలు లేకపోతే బంగారమే నేయచ్చు, తప్పు లేదు, దేవుడు పనులు కాదు. కనుక ఇంత లేచిరండి, దాని బాలు కాలు పట్టండి. పాట సునీత దైవ ఆకులో పాట పాడుతున్నదానికి వచ్చి రండి బాలు బుల్లి రండి ఇద్దరు రండి త్వరగా, టైం అయిపోతుంది. సునీత ఆనందించండి అందరూ, ఆనందించండి ఆరాధించండి అందరూ, ఆరాధించండి ఆనందించండి అందరూ, ఆనందించండి ఆరాధించండి అందరూ, ఆరాధించండి. చప్పట్లు కొట్టి గంటలు వెళ్తే రక్షణ కీర్తన పాడండి, చప్పట్లు కొట్టి గంటలు వెళ్తే రక్షణ కీర్తన పాడండి, రక్షణ క్రీస్తుని కీర్తించండి, రక్షణ క్రీస్తుని కీర్తించండి. ఆనందించండి అందరూ, ఆనందించండి ఆరాధించండి అందరూ, ఆరాధించండి. Oh my God, I'm coming.
సునీత దైవాలను హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండుగా చెప్పాలి హల్లెలూయా. అందరూ హల్లెలూయా అంటే దేవునికి మహిమ కలుగురు కాక చెప్పండి. బయట కూడా చెప్పాలి హల్లెలూయా. మనం ఎదురు చూసి ప్రార్థన చేసాం. అయ్యగారికి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నాయి. పరికా 4-3 నెలల్లో మరి ఎలక్షన్ కూడా ఉంది, ఖాళీ లేదు. అయినా రెండు మాటలు వెళ్తే ఖచ్చితంగా వస్తా. పేదలందరూ అయ్యారు మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడానికి ప్రతి పండగ మనం ఉపయోగపడతా ఉంది. నిజంగానే ఇందాక దైవజనం గారు చెప్పినట్టుగా మనకి నిజంగానే చాలా అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు తర్వాతే ఏ వేడుకలు అయింది సార్, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఈ నెలంతా కూడా ఈ అడ్వెంట్ మాసంలో క్రిస్మస్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చాలా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందుకనే రేపు మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా, ఎందుకంటే మనందరితో పాటు మనం మన కుటుంబాలు మన తోటి జనులు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఇప్పుడు కోరుకుంటూ ఉండాలి. ఆ కోరిక మరి ఏదైతే అందరూ బాగుంటామో మనం కూడా బాగుంటాం. ఆ యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమించమనేది ఆయన సిద్ధాంతం. ఆ ప్రేమని 10 మందికి పంచాలని చెప్పి మరింతగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నాకు ఒకటి విచ్చేసిన మీ అందరికీ చాలా సంతోషం ఉంది. మీ అందరు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే నాకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరోసారి మీ అందరూ కూడా హ్యాపీ హ్యాపీ చేస్తున్నారు. అయ్యారు మరి చాలా బాధకరం తిరుగుతున్నారు. అయ్యారు కోసం ప్రార్థన చేద్దాం. దేవుని సేవకులు ప్రార్థన ఎవరి కోసం చేస్తే వాళ్ళనే దేవుడు గెలిపిస్తాడు. నమ్మాలి నమ్మాలి నమ్మిన చెప్పులు పట్టడాలి. ఖచ్చితంగా దావీదు గొర్రెలు కాసుకునే పొలాలు ఉన్నారు. గొర్రెలు కాసుకుంటూ దావీదు దేవుడు రాజును చేశాడు, సింహాసనం ఎక్కించాడు. అలానే దేవుడే రాజును చేసేది, మానవులు కాదు. ఓట్లాకి అటు అయిపోయినా కూడా అడుగు పోయినాక హృదయం తారుమారు చేస్తాడు దేవుడు, ఇంటేషన్ చేస్తాడు, హృదయాలు మార్చే దేవుడు సుప్రభు. కనుక అయ్యారు ఖచ్చితంగా గెలవాలి, గెలుస్తారు. క్యాబినెట్ మంత్రిగా అయ్యారు ఇప్పుడే అటుమాసిగా చెప్తున్నారు, మీరు రావాలి మళ్ళీ మంత్రి మంత్రిగా రావాలి. మరి ఎన్ని పొందైనా కూడా అయ్యారు అను పెరక్క పరిగెత్తుతున్నా చేస్తా కష్టపడి గెలిపిద్దాం. ఇలాంటి యవనస్తులు మరి వయసులో ఉన్నవారు పనులు చేస్తారు త్వరగా. ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళొచ్చారు, మళ్ళీ వెళ్తారు. వాళ్ళని గెలిపిద్దాం, ఒకటి వేద్దాం, త్వరగా ప్రార్థన కూడా చేద్దాం. ఖచ్చితంగా దేవా గెలిపి మనం అడుగుదాం. పైన ఆయన ఎదిరి ఉంటారు జగన్ గారు, కన్ఫర్మ్. అయ్యగారు కూడా ఉండాలి, మన పనులు జరుగుతాయి బాధ. కనుక అయ్యగారు మన మధ్యకి వచ్చినప్పుడు మన అందరి తరఫున మరి నా తరఫున ఒకసారి వందనాలు చేసి చిన్న సన్మానం ఉంది అయ్యగారికి. అది చేసిన తర్వాత మనందరం చేతులు పరిగెత్తి 2 మినిట్లు మీకు ఇంగ్లీష్ రాక 2 నిమిషాలు ఇంగ్లీష్ నేర్పుతా 2 నిమిషాలు 2 చేతులు పరిగెత్తి అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత సరే సరే అదే నేను ఆలోచించుకుంటున్నాను. రండి యేసుబాబు గారు, మాకు నెమ్మర్ గారు ఉన్నారు ఇక్కడ. ప్రభుదాస్ గారు రండి, మా నెమ్మర్ గారు వస్తారు. యేసుబాబు కాదే గారు, అమ్మా మీరు తెచ్చాం ఫస్ట్ వరకు మా సంతోషం పాస్ అయ్యారు. రండి ప్రభుదాస్ గారు, మా నెమ్మర్ గారు వస్తారు. మా నెమ్మర్ గారు మా నెమ్మర్ కట్టేసి లేదా
సుధీర్ అయ్య గారు మన కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో ఆమేన్. ఎప్పుడు తెనాల్లోంచి ఇక్కడ రెండు వేల తొమ్మిది రెండు చేతులు పైకి ఎత్తి రెండు మాటలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చేతులు పైకి ఎత్తండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధిలో ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీ జన్మదిన వేడుకలు గత నవంబర్ 25 నుంచి ప్రభా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటూ ఈ దినం ఈ పగటి వేళ సియోను ప్రార్థన మందిరంలో మీ దాసులు పేత్రయ్య గారు వారి కుటుంబం ద్వారా, సంఘం ద్వారా, చేపూరు మండల పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ దైవ సేవకుల ద్వారా ప్రభా ఈ చక్కటి సెమీ క్రిస్మస్ ఆరాధన జరిగించడానికి ఇంతవరకు పాటల ద్వారా, వర్తమానాల ద్వారా, అలాగే మా నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు అయా మరి గౌరవనీయులు కిలారి వెంకటరోసి అయ్య గారిని కూడా మీరు నడిపించి చక్కటి గ్రీటింగ్స్ శుభాకాంక్షలు తెలియజేయటానికి మీరు కృప చూపించినందుకు వందనాలు. మా అందరి ప్రార్థన సహాయం కోరి అనగా ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఇదిగో ప్రభా మీ దాసుల ఆశను మీరు తీర్చమని ప్రార్థన. ఇదిగో కలిగిన దేది నువ్వు లేకుండా కలగలేదు. దేవుని వల్ల కలిగిన అధికారం తప్ప మరొక అధికారం లేదు నాయన. భూపతులకు అధిపతివి, రాజులకు రాజువు. ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ప్రభువా నీ చిత్త ప్రకారం మనుషులను నీవు ఎన్నుకొని లీడర్స్ గా నియమించే గొప్ప దేవుడు గనక ఇదిగో దావీదుని షడనగా ఇస్రాయేల్ రాజ్యం మీద రాజుగా ప్రకటించినట్లుగా మరి రోషన్ గారు ఒక 5 సంవత్సరాల క్రితం మాకెవరికి తెలియదు నాయన, కానీ ఈ నియోజకవర్గంలో ప్రభువా ఇదిగో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము గుర్తెరిగి ఉన్నాం ప్రభా. ఇదిగో పొన్నూరులో మేము ప్రార్థన చేశాం అయ్యా, ఇదిగో నాయన మీ దాసులు ఎలక్షన్ లో నిలబడబోయే ముందు అయ్యా ఇదిగో దేవానికి స్తోత్రాలు. ఆ ప్రార్థనలన్నీ కూడా మీరు విన్నారు ప్రభా. ఇదిగో మీ దాసులు ఈ ప్రాంతానికి అవసరమని అవకాశం ఇచ్చి ఏర్పాటు చేసుకుని ఈ 5 సంవత్సరాలు అయా దిగ్విజయంగా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందు దినాల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఇదిగో ప్రతి భయాన్ని పోగొట్టడానికి నువ్వు వచ్చావు. ఈరోజు ప్రతి మనిషిలో ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంది నాయన. జీవిత కాలం అంతా ఏదో ఒక భయం ప్రతి మనుషుల్ని వెంటాడుతూ ఉంది. అది ఆ మనుషులకు మాత్రమే తెలుసు. అయితే ఆ భయమును పోగొట్టడానికి ఈ లోకానికి లోక రక్షకుడిగా నీ వచ్చావు. ఇది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము గనక ఈ సువర్తమానము మీ దాసుల కుటుంబానికి కూడా కలిగించిన ఆయన ఆశీర్వదించండి. వర్తమానం అందించిన దైవ సేవకులకు, కూడి వచ్చిన సంఘానికి, అయా ఇదిగో ఇక్కడ కూడిన దైవ సేవకులు వారి కుటుంబాలు సంఘాలకి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ విశ్వాసులకు, అభిమానులకు, నాయన బంధుమిత్రులకు, ప్రత్యేకంగా ఈ సియోను ప్రార్థన మందిరమునకు సదాకాలం తోడయ్యి నడిపించమని నజరేతుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
మాట చెప్తాను, మాట చెప్తే రైస్ మిల్ గ్రౌండ్ లో పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు ఉమా ఎంకేశ్వర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు మరి ప్రార్థన చేశాం, దావీదు ఎలా అవుతాడో మీరు అలాగే ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారని దేవుడు ఖచ్చితంగా చేశారు. ఆ రోజు నుంచి పేతురాయి గారు మమ్మల్ని గుర్తు పెట్టుకుని ఈ 5 సంవత్సరాలు శ్రీకృష్ణ చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ మరి వచ్చి మనల్ని ప్రేమించి గౌరవించినందుకు మన అసోసియేషన్ తరఫున అయ్యగారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఒకసారి అందరూ చప్పుడు కొడుతూ దేవుడికి మనం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి పేతురు గారికి మీ అందరికీ శుభాకాంక్షలు. లాస్ట్ మీటింగ్ బయట అంతా మంచు దట్టంగా ఉంది, దారి కూడా కనబడిన పరిస్థితి. చివరి మీటింగ్ ముగించుకున్నాం లింగగుంటపాలెంలో దానియేలు గారి చర్చిలో, తిరిగి మేము ఇంటికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ లవ్ అండ్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ, సీ యూ సూన్.